మానవీయ విలువల కోసం తెలంగాణ స్ఫూర్తితో దేశాన్ని బాగు చేసుకుంటామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. కులం, మతం, జాతి, వర్గం అనే వివక్ష లేని భారతావని కోసం అందరం ముందుకు సాగాలని కోరారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు ఆత్మహత్యలు ఎక్కువ జరిగాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. మావోయిస్టుల పేరుతో యువకులను కాల్చి చెప్పాలని ఆరోపించారు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం దోపిడీకి గురైందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఆరాట పడుతున్నారని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకే చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని కామెంట్ చేశారు. ఏదో ఉద్ధరించారని చంద్రబాబు చెబితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. ఫ్లోరోసిస్ లేకుండా చేశారని చంద్రబాబు చెప్పడం పెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు. ఏ రంగంలోనైనా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలుస్తోందన్న మంత్రి హరీష్ రావు ఇతర రాష్ట్రాల్లో తమ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నాయని తెలిపారు. రైతుల కోసం కళ్లాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే అవి తప్పని 150 కోట్లు ఇవ్వాలని కేంద్రం అడుగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. అదనపు మొత్తాన్ని ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో కూలీ రేట్లు పెంచి అదనపు డబ్బు ఇచ్చేవాళ్ళం. అది కూడా సాఫ్ట్వేర్ మార్చిన పేరు మీద ఎండాకాలంలో కూడా ఉపాధి హామీ కూలీలకు అదనపు మొత్తాన్ని ఇవ్వకుండా చేసినటువంటి చరిత్ర ఇవాళ బీజేపీ పార్టీది. అంతేకాకుండా ఇవాళ లాస్ట్కి యాడ్ తెచ్చిండ్రు ఉపాధి హామీలు కూలీలట పొద్దుగాల రాగానే ఫోటో తీయాలనట, మధ్యాహ్నం కూడా ఫోటో తీయాలనట, సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ ఫోటో అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి కూలిస్తారట. ఇక గాడికి వచ్చింది కథ. ఉపాధి హామీ కూలీలకు పొట్టగొట్టేటువంటి బీజేపీ ప్రభుత్వం ఇది. ఇక కూలీలను కూడా వదులుతారా మీరు? పొద్దుగాల రాగానే 8 గంటల ఫోటో, మధ్యాహ్నం ఫోటో, సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు ఫోటో, సైట్లో అప్డేట్ చేయాలన్నట. గీదా మీరు చేసేది గీదా? ఉపాధి హామీ కూలీల పట్ల, పేదల పట్ల, కార్మికుల పట్ల మీ ప్రేమ? చివరికి ఇప్పుడు ఏమైంది? ఆ కూలీలకు కూడా ఇవాళ టైంకు డబ్బులు ఇస్తలేదు. ఈ రోజు కూడా మన రాష్ట్రంలో కూలీలకు 50 కోట్ల రూపాయలకు పైగా కూలీల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. మెటీరియల్ కాంపోనెంట్ డబ్బులు ఇవ్వరు, కూలీల డబ్బులు ఆలస్యం చేస్తారు. కూలీలకు కనీసం టెంట్ ఇయ్యద్దట, మంచినీళ్ళు ఇయ్యద్దట, ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఇయ్యరట, ఎండాకాలం అదనపు వేతనం ఇయ్యరట, ఆ కూలీలకు వేతనాలు కూడా ఆలస్యం చేస్తారట. ఇది ఇవాళ కూలీల పట్ల, రైతుల పట్ల ప్రేమ లేదు, కార్మికుల ప్రేమ లేదు, నిరుద్యోగ యువత పట్ల మీకు ప్రేమ లేదు, చివరికి ఉపాధి హామీ కూలీలు అంటే కూడా మీకు గిట్టదా అని మేము అడుగుతా ఉన్నాం. అది కూడా ఏం చేసిండ్రు? వాస్తవానికి ఏంది? రైట్ టు వర్క్. ఉపాధి హామీ చట్టం అనేది రైట్ టు వర్క్. దాంట్లో 10 దినాలకు ఒక లిమిట్ అంటూ లేదు. కానీ ఈరోజు ఏం చేసిండ్రు మన రాష్ట్రంలో? 10 కోట్ల 10 దినాలకు లిమిట్ చేసినారు. ఇప్పటికే మన రాష్ట్రంలో 10 కోట్ల 50 లక్షల 10 దినాలు పూర్తయిపోయినాయి. ఇంకా 3 నెలలు ఉన్నది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఉన్నది. ఈ రాష్ట్రానికి 10 కోట్ల 10 దినాలు లిమిట్ అన్నారు. మరి ఇప్పటికే 10.5 కోట్లు అయింది, ఇంకా 3 నెలలు ఉంది కదా. మరి ఇయరా అంటే ఏంది మీ కూలీల పట్ల? అంటే చట్టాన్ని కూడా నీరు కారుస్తున్నారు మీరు. ఉపాధి హామీ చట్టము ప్రతి ఒక్కరికి పని కల్పించాలని, 100 దినాలు ఖచ్చితంగా ఇవ్వాలని చట్టం నిర్దేశించింది. కానీ ఈరోజు మీరు దానికి కూడా లిమిట్లు పెట్టి ఉపాధి హామీ చట్టానికి కూడా తూట్లు పడుస్తున్న ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం. వెంటనే మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ కళ్ళాలు కట్టుకోవడాన్ని నిషేధించడము, ఈ రికవరీని మీరు మానుకోవాలని. ఇది మీరు మానుకునేదాకా మేము తెలంగాణ రైతాంగం పక్షాన అన్ని జిల్లాల్లో కూడా పోరాటం చేస్తాం. రేపు 33 జిల్లాల్లో కూడా ఈ రైతు వ్యతిరేక నిర్ణయాల పట్ల తెలంగాణ ప్రాంతం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ధర్నాలు జరుగుతాయి. డెఫినెట్గా మేము రైతుల పక్షాన పోరాడతాం, ఎందుకంటే కళ్ళాలు చాలా అవసరం. మీరు కూడా చూస్తుంటారు పోయినప్పుడు రోడ్ల మీద ధాన్యం ఎండబోస్తే యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి, పాపం రైతుకు అవకాశం లేదు. మీరు బీటీ రోడ్ల మీద, సీసీ రోడ్ల మీద ధాన్యం ఎండబోస్తుంటే మోటార్ సైకిల్ మీద పోయి జారిపడి కాళ్ళు చేతులు విరిగిపోతూ ఉన్నాయి, అనేక మంది ప్రాణాలు పోతూ ఉన్నాయి. పాపం అవకాశం లేదు కనుక వాళ్ళు రోడ్ల మీద పోస్తున్నారు. దాన్ని ఒక రైతు హృదయంతో కేసీఆర్ ఆలోచించి ముఖ్యమంత్రి గారు కళ్ళాలు కట్టుకోవడానికి అవకాశం ఇస్తే కళ్ళాలు నిషేధం. చేపలు ఎండబెట్టుకోవడానికి కళ్ళాలు పెట్టచ్చు, కానీ
వడ్లు ఎండబోసుకోవడానికి కళ్ళాలు కట్టొద్దు అని అలా నిషేధం విధించినాం. మీరు తప్పు పని చేసిండ్రు. కళ్ళాలు కట్టుడు తప్పు, కళ్ళాలు కట్టుడు నేరం. మీరు చేసిన పని 150 కోట్లు వాపసు కట్టండి అని కేంద్ర ప్రభుత్వం ఇయాల హుకుం చేస్తా ఉంది. దీన్ని తెలంగాణ రైతాంగం ఆలోచించారు. తెలంగాణ రైతాంగం ఇయాల రైతు వ్యతిరేకంగా ఇయాల కేంద్రం. కార్మిక నేత కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి తమకు రోల్ మోడల్ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ కాక వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహానికి పూలమాల వేసి వివేక్ వెంకటస్వామి నివాళులు అర్పించారు. వీరితో పాటు పలువురు దళిత నేతలు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి కాకాను ఇప్పటికీ స్మరించుకుంటున్నారన్నారు. పేదలకు కాకా చేసిన సేవలు మర్చిపోలేనివని గుర్తు చేశారు. పేదల కోసం అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ పెట్టి బీద ప్రజలకు అండగా నిలబడ్డారని, ఎంతో మంది అంబేద్కర్ విద్యార్థులకు స్టేట్ ర్యాంకులు వచ్చాయన్నారు. కాకా స్ఫూర్తితో తాను ముందుకెళ్తానని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడతానన్నారు. కింది స్థాయి నుంచి ఒక విలువలు పాటించి కష్టపడి పైకి రావాలని చెప్పి ఒక తపనతో వారు పని చేసుకుంటూ రాజకీయాల్లో ముందుకు వెళ్లారు. కాంగ్రెస్ లో యూత్ కాంగ్రెస్ మెంబర్ గా ఉండి తర్వాత సిడబ్ల్యూసి మెంబర్ అయ్యి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ గా అనేక సేవలు. ఈరోజు పెన్షన్ ప్రైవేట్ సెక్టర్లో అయినా కానీ, రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని తెరవడంలో, సింగరేణి సంస్థ నుంచి బీఐఎఫ్ఆర్ నుంచి పోకుండా దాంట్లో లక్ష ఉద్యోగాలు కాపాడింది వెంకటస్వామి గారు. ఇక్కడ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్స్, ఈ క్యాంటీన్స్ వలన రూపాయి ఇడ్లీ అంటే చాలా తక్కువ ధరలో బీద ప్రజలకు వారు పొద్దున పోయి టిఫిన్ చేసుకున్నాడు, మధ్యాహ్నం భోజనాలు, ఈవినింగ్ భోజనాలు, అన్నపూర్ణ క్యాంటీన్స్ పెట్టి బీద ప్రజలకు ఆదుకోవడం జరిగింది. దాంతోపాటు రాజకీయాలే కాకుండా విద్యలో కూడా నేను 10వ తరగతి పాస్ అయినాను ఉర్దూ మీడియంలో. బీద ప్రజలకు కూడా ఒక మంచి సంస్థ పెట్టాలని చెప్పి కాకాజ్ అంబేద్కర్ కాలేజ్ బాగ్లింగంపల్లో స్థాపించి 2 లక్షల పైన విద్యార్థులకు విద్య నేర్పించడం జరిగింది. ఈరోజు నిజంగానే వారు ఉండుంటే చాలా గౌరవపడేది. ఎందుకంటే అంబేద్కర్ కాలేజీలో మొన్న స్టేట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో 4 స్థానాలు, 2nd, 3rd, 7th, 8th ఈ స్థానాలలో నుంచి మన అంబేద్కర్ కాలేజ్ నుంచి విద్యార్థులు ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. ఎల్ఎల్బి ఎగ్జామ్స్లో కూడా, ఎల్ఎల్ఎం ఎగ్జామ్స్లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మన అంబేద్కర్ లా కాలేజ్ నుంచి. 10th ర్యాంకు కూడా అంబేద్కర్ లా కాలేజ్. అంటే ఇవన్నీ కూడా వారు ఒక విజన్తోని నేను ఈ ఎడ్యుకేషనల్ ఈ విద్యారంగం స్థాపించి ప్రజలకు మంచి విద్య కల్పించాలని చెప్పి డొనేషన్ లేకుండా ఈ అంబేద్కర్ సంస్థలన్నీ కూడా నడుస్తున్నాయి. ఇది కేవలం వెంకటస్వామి గారి ఆలోచన ప్రకారం, వెంకటస్వామి గారి ఆదేశాల ప్రకారంగా నడవాలని నేను అదే వారి స్ఫూర్తితోని నేను ఏదైతే మా నాన్నగారు నాకు నేర్పించినారు, ధర్మం వైపు ఉండాలి, న్యాయం వైపు ఉండాలి, ఎవరి ఏది ఏమి ఒత్తిడి తీసుకొచ్చినా కానీ ఈ వైపే ఉండి కొట్లాడాలని చెప్పి వారు నేర్పించడం జరిగింది. ఇదే స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమంలో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా అవినీతి ఎక్కడున్నదో దాని వ్యతిరేకంగా కొట్లాడే బాధ్యత మా నాన్నగారు ఏదైతే నా పైన పెట్టారో అదే బాటలో నడుస్తున్నాను. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహాధర్నా చేపడుతున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ ధర్నాలో రైతులంతా పాల్గొనాలని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పోరాటలతోనే తలొగ్గుతుందని, అందుకే రేపటి ధర్నాతో తమ సత్తా ఏంటో చూపిద్దామన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నల్లధనం తీసుకొస్తానన్న మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు కవిత. పంజాబ్ లో ఎన్నికలు వస్తే క్షమించమని చెప్పి ప్రధానమంత్రి గారు అడిగేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. వాళ్ళు కేవలం పోరాటాలకే తలొగ్గుతారు, రైతులకు క్షమాపణ చెప్తారన్న విషయం మనకు అర్థమైంది. కాబట్టి రేపటి మహాధర్నాలో మన సత్తా ఏంది, నిజామాబాద్ రైతన్నలు హక్కుల కోసం ఏ విధంగా పోరాటం చేస్తారన్నది రుజువు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా రైతన్నలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తెలంగాణ మే కల్ హరేక్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మే ఫార్మర్స్ కా ప్రొటెస్ట్ హోనే వాలా హై, క్యూంకి జో నరేగా కే సాత్ అగ్రికల్చర్ కో మిలానే కా హమారా డిమాండ్ థా,
उस स्कीम में जितने भी तेलंगाना को पैसे मिले थे वो वापस देने की आज भारतीय जनता पार्टी सरकार बात कर रही है और हम इस बात से सहमत नहीं है। हमारी मांग ये है कि महात्मा गांधी नरेगा स्कीम और एग्रीकल्चर दोनों को मिलाना चाहिए। खेती बाड़ी और महात्मा गांधी नरेगा स्कीम को जोड़ेंगे तो खेती का खर्चा कम होगा, फार्मर के लिए बहुत प्रॉफिटेबल होगा, तो ये हमारा डिमांड है। इसीलिए हम ये मांग करते हैं बीआरएस पार्टी से कि भारतीय जनता पार्टी अभी तो फार्मर्स के बारे में सोचे। जिस पार्टी ने ये दावा करके सत्ता में आया है कि हम इस देश के लिए चौकीदारी करेंगे, ये लोग सो रहे थे जब हमारे देश से पैसा लूट के बड़े बड़े बिजनेस वाले चले गए थे। कल दो दिन पहले पार्लियामेंट में राज्यसभा में इन्होंने आंसर ये दिया है कि 19 लाख करोड़ रुपए इन्होंने ऑडिटोरियम के लिए बैंकों का कर्जा माफ किया है। बीआरएस पार्टी आज ये डिमांड करती है महात्मा गांधी नरेगा। తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవ మతమే మానవ మనుగడకు అభివృద్ధి నేర్పిందన్నారు. యేసు దయవల్లే కరోనా తగ్గిందన్నారు. భారతదేశ అభివృద్ధికి యేసుక్రీస్తే కారణమని చెప్పారు. చాలా మంది దేవుళ్లు ఉన్నా భూమి మీద నడియాడింది యేసు ప్రభు మాత్రమేనని గుర్తు చేశారు. పూర్వీకులు ఇదంతా చూశారని భవిష్యత్తు తరాల వారికి చెప్పాలని అన్నారు శ్రీనివాస్. కొత్తగూడెంలోని జిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చింది నార్సింగి ఎంపీపీ చిందం సవిత రాజీనామా లేఖను మంత్రి హరీష్ రావుకు పంపారు. పార్టీలో సరైన గౌరవం లేదంటూ ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ రాజీనామా లేఖను ఎంపీపీ పంపించారు. స్థానిక ఎంపీటీసీలు కూడా వ్యక్తిగత కక్షకు పాల్పడి జనరల్ బాడీ మీటింగ్లు బహిష్కరిస్తున్నారన్నారు. తన ఎంపీటీసీ పరిధిలో మంజూరైన ప్రొసీడింగ్ కాపీలను స్థానిక జెడ్పీటీసీ తనకు తెలియకుండా ఇచ్చారని, ఎన్నిసార్లు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా పార్టీ నుంచి రెస్పాన్స్ లేక రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఎస్ పార్టీ నుంచి నేను బీఫామ్ తీసుకుని ఎంపీటీసీగా గెలిచి గత 4 సంవత్సరాల క్రితం ఎంపీపీగా ఎన్నిక కావడం జరిగింది. నేను 4 సంవత్సరాల కాలంలో నాకు మండలంలో ప్రోటోకాల్ ప్రకారంగా ఇక్కడ కూడా గౌరవం దక్కట్లేదు. కేవలం ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తున్నందుకే నాకు బాధాకరంగా అనిపించి ఈ రాజీనామాకు సిద్ధపడడం జరిగింది. నేను ఎంపీపీని అయ్యుండి కూడా నేను ఈ 4 సంవత్సరాల కాలంలో వచ్చిన ఫండుని కూడా సమానంగా ఎంపీటీసీలతో సహా నేను తీసుకొని వాళ్ళకు కూడా సమానంగా పంచడం జరిగింది. అయినా కానీ ఎంపీటీసీలు కూడా సరిగా కోఆపరేట్ చేయడం లేదు. వాళ్ళు వ్యక్తిగత కక్షల వల్ల కూడా మన జనరల్ బాడీని కూడా బహిష్కరించి బైకాట్ చేస్తూ పోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా నేను అధిష్టానంకి కూడా చెప్పడం జరిగింది. నేను 24 గంటలు బీసీ మహిళను అయ్యుండి కూడా నేను అందుబాటులో ఉండి నేను ప్రజలకు సేవ అందిస్తున్నాను. నాకు మాత్రం ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆల్రెడీ ఆ ప్రొసీడింగ్ కూడా జెడ్పీటీసీ గారు కూడా నిన్ను అందజేయడం జరిగింది. ఇట్లా ప్రోటోకాల్లు చాలాసార్లు జరిగినాయి, ఒక్క టైం కాదు చాలాసార్లు జరుగుతున్నాయి. ఎంపీపీ అనేది ఎక్కడ కూడా గౌరవం లేదు, అసలే లేదు. కాబట్టి నాకు బాధ అనిపించి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయదలుచుకున్నా. నా రాజీనామాను అధిష్టానం వాళ్ళు తీసుకొని నా బాధను అర్థం చేసుకొని కనీసం ఇక ముందైనా అందరికీ పార్టీలో న్యాయం జరిగేలా చూస్తారని భావిస్తూ రాజీనామా చేస్తున్నాను. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు ప్రభుత్వ స్కూలు కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఏబీవీపీ విద్యార్థి సంఘ నేతలు ఆందోళనకు దిగారు. కేపీహెచ్పీ జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే విద్యార్థి సమస్యలు ఎన్నో ఉన్నాయి. సకాలంలో స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం అయితే, గురుకుల హాస్టళ్లలో నాణ్యమైన భోజనం పెట్టకపోవడం అయితే, అదేవిధంగా కార్పొరేట్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజీలలో తల్లిదండ్రులతో అధికమైన ఫీజులు దోపిడీ చేయడం అయితే, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం అయితే, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కళాశాలలో అదే పాఠశాలలో పక్కా బిల్డింగ్లు కట్టి ఇవ్వకుండా విద్యార్థుల యొక్క జీవితాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకోవడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే విద్యార్థులు తలుచుకుంటే కానీ తెలంగాణ వచ్చిందో, అదేవిధంగా రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యలు తీర్చకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దెదించడానికైనా ఏబీవీపీ వెనకాడబోదు. గుర్తుపెట్టుకో కేసీఆర్, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ముందుకు కొనసాగాలంటే విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కారం.
చేగుంట మండల కేంద్రంలో కైలాస్ నవీన్ స్వామి అయ్యప్ప మహాపరిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజా ప్రాంగణమంతా అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయింది. స్వామివారికి వివిధ రకాల పండరసలతో పాటు తేనె పెరుగు నెయ్యి పంచదారతో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. పూజా ప్రాంగణమంతా అయ్యప్ప భజన సంకీర్తనల మధ్య పూజ నిర్వహించారు. అనంతరం అయ్యప్ప మహాపడి వెలిగించారు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బాలో గురుస్వామి మాట్లాడుతూ శబరిమల కొండల్లో వెలిసిన అయ్యప్ప మాల ధరించి 41 రోజుల పాటు దీక్షలో ఉండటం జరుగుతుందని, నేను చేగుంటలో అయ్యప్ప మహాపరిపూజ నిర్వహించడం జరిగిందని, స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని స్వామివారిని ఆయన కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలుగురుస్వామి, నవీన్ స్వామి, గోవింద్ స్వామి, లక్ష్మీనారాయణ స్వామి, సిద్ధగౌడ్ స్వామి, హరిస్వామి, అఖిల్ స్వామి, రాజుస్వామి, రవిస్వామి, నిఖిల్ స్వామి, శ్రీకాంత్ స్వామి, రాజుస్వామితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొండలపై కొలువై ఉన్నటువంటి పరంజ్యోతి శ్రీ ధర్మశాస్త్ర వారి అనేక విధములైనటువంటి పూజల్లో భాగంగా చేగుంట మండల కేంద్రంలో నేడు అంగరంగ వైభవంగా కూడా నవీన్ గుట్ట ఆధ్వర్యంలో స్వామివారి యొక్క 18వ మహాపూజని కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేగుంట పరిసర ప్రాంతాల స్వాములే కాకుండా భాగ్యనగరి నుంచి కూడా అనేక మంది భక్తాదులు పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వాదం అనుగ్రహాన్ని కోసమై కూడా ప్రార్థించడం జరిగింది. స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీర్వాదంతా కూడా ఈ జగంపై ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ స్వామి శరణం చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని కొల్చారం ఎంపీపీ అధ్యక్షురాలు మంజుల, జెడ్పీటీసీ మేఘమాలలు అన్నారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షురాలు మంజుల కాశీనాథ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో ట్రాన్స్కో ఏఈ హైమంత్ అలీ, పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్, వ్యవసాయ అధికారి శ్వేత, మిషన్ భగీరథ ఏఈ సురేష్, ఇరిగేషన్ ఏఈ మహేష్, ఐకేపీ ఏపీఎం సుశీలులు సమావేశంలో వారి శాఖకు సంబంధించి నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా పిఆర్ఏఈ ఇర్ఫాన్ మాట్లాడుతూ మండలానికి 5 బీటీ రోడ్లు మంజూరు అయినట్లు తెలిపారు. ట్రాన్స్కో ఏఈ హైమద్ అలీ మాట్లాడుతూ రైతులు పాత బకాయిలు చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలన్నారు. రంగంపేట ఎంపీటీసీ మాధవి రాజాగోడ్లు మాట్లాడుతూ రంగంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరిందని, నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేయాలని, సమస్యను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లాలని సమదృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో పంచాయతీరాజ్ డిఈ అమరేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ కిషన్, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, తహసీల్ చంద్రశేఖర్ రావు, ఎంపీడీఓ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కుల్చారం 4 జిఎస్ నలుగురు మనపడి కాంపోనెంట్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూడడం జరుగుతుంది కుల్చారం మండలంలో. అండ్ ఎంబీపీఎస్ కోదం చెట్టు మళ్ళీ కూడా డ్రింకింగ్ వాటర్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ కంప్లీట్ అవ్వడం జరిగింది. మేజర్మైన రికస్ట్ ప్రాసెస్ రంగంపేట ఎంబీపీఎస్ రంగంపేట వచ్చేసి మనకి స్లో ప్రోగ్రెస్లో ఉంది. ఒక్కసారి సర్పంచ్ రంగంపేట జడ్డీహెచ్ఎస్ రంగంపేట అండ్ ఎంబీపీఎస్ రంగంపేట కొంచెం స్పీడప్ చేయాల్సి ఉంది. బిల్డింగ్ శాంక్షన్ అయినందు వల్ల ఈ మంజూరు మన ఎమ్మెల్యే గారు కృషి చేసినందువలన 7 4 ఒకరి మరియు 3 పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్లు పునరుద్ధరణకు మంజూరు రావడం వల్ల వచ్చినందు వలన మన కేసీఆర్ సార్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే సార్ గారికి, సునీత లక్ష్మారెడ్డి మేడం గారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొల్చారం మండలంలో వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులందరూ కూడా సమన్వయంతో ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. చాలా మంచి ప్రవర్తన గట్టిగా ఉండి మన సమస్యలన్నీ కూడా తొందరగా పరిష్కరించుకోవడంలో మనము అన్నదమ్ముల్లాగా ఉండి కూడా మన మండలంలో అందరూ కష్టపడుతున్నాం కాబట్టి మనం ఇలాంటి సమస్య లేకుండా అన్ని పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతున్నాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు. అలాగే మన మండలంలో 7 కొత్త గ్రామ పంచాయతీలు సాంక్షన్ కావడం మన ఎంతో అదృష్టం అనుకోవాలి. మనం నెక్స్ట్ మీటింగ్ కూడా మన కొత్త బిల్డింగ్లోనే మన ఎంపీపీ కార్యాలయంలో కొత్త బిల్డింగ్లో పెట్టుకోవాలని చెప్పేసి మనందరి కోరిక కాబట్టి ఈ ఒక మీటింగ్ ఎంతో అడ్జస్ట్ అయినాం. కానీ మళ్ళీసారి మాత్రం ఏ కూర్చీ కూడా ఒకటి ఖాళీగా
మెదక్ జిల్లా రామేంపేటలోని వివేకానంద ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలు గణిత శాస్త్ర ప్రయోగ ఎగ్జిబిట్లు పలువురిని ఆకర్షించాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రామ్ కుమార్ మాట్లాడుతూ, నేడు జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటున్నామని దేశవ్యాప్తంగా ప్రతి ఏటా December 23rd గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటామని అన్నారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 125వ జయంతి సందర్భంగా 2012 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారని, అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలల్లో గణిత దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపల్ రామ్ కుమార్ తెలిపారు. శ్రీనివాస రామానుజన్ 1887 December 22 తారీఖు తమిళనాడులోని అక్కడ జిల్లాలోని ఈరోడ్లో జన్మించడం జరిగింది. తన పేద కుటుంబంలో జన్మించినప్పటికీ తన బాగా అవగాహన పెంచుకొని తన 12వ ఎన్నో అద్భుతాలు సృష్టించడం జరిగింది. దీనివలన ప్రతి సంవత్సరం మా స్కూల్లో కూడా దీనిని ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనిపై పిల్లలకి మ్యాథ్స్ యొక్క ప్రాముఖ్యతను నిర్వహించడం మనం దేశవ్యాప్తంగా గణిత మ్యాథమెటిక్స్ డేని జరుపుకుంటున్నాము. మరి ఇది ఎందుకు జరుపుకుంటున్నామంటే మనందరికీ తెలుసు, శ్రీనివాస రామానుజన్ బర్త్డే సందర్భంగా దీన్ని మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా మా స్కూల్లో కూడా మ్యాథ్స్ డేని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. వివిధ తరగతుల నుంచి పిల్లలందరూ వచ్చి వాళ్ళ ప్రతిభను ఇట్లా ప్రాజెక్ట్ రూపంలో కనపరచడం జరిగింది. మెదక్ జిల్లా రామహింపేటలో ఆయా కళాశాలల విద్యార్థులు రోడెక్కారు. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని నిరసనలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మతో రామహింపేటలో ఊరేగింపు నిర్వహించి అనంతరం మెదక్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భారతీయ అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుల ఆధ్వర్యంలో రామహింపేటలో ఆయా కళాశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించి రామహింపేట మెదక్ చౌరస్తాలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ, పెండింగ్ లో ఉన్న ఆయా కళాశాలల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే మంజూరు చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ మంజూరు కాకపోవడం వల్ల నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను ముందుకు సాగించలేకపోతున్నారని, కావున వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని, లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. చదువులు కొనసాగిస్తున్నారు, కావున తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు మిగతా విద్యార్థి విద్యారంగం అనేది మౌలిక సదుపులు కల్పించకపోవడం వలన ఈరోజు చాలా పేద విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఈరోజు మనం అన్ని మన ఫీజు రియంబర్స్మెంట్ 2200 కోట్లు విడుదల చేయాలని మనం హెచ్చరిస్తూ ఉన్నాం. ఏబీవీపీ డిమాండ్ చాలా చేస్తూ ఉన్నది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కేసీఆర్ ఒక శవయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల పట్ల ఎంతో అనుమానంగా ఉన్నాడు మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. విద్యార్థులకు 3800 కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. ఎంతోమంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కాలర్షిప్ల మీద ఆధారపడి ఎంతోమంది విద్యార్థులు విద్యను కొనసాగిస్తున్నారు. రామంపేట శాఖ తరఫున చేసిన శవయాత్రను గమనించి కేసీఆర్ వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టేనా మా స్కాలర్షిప్లను విడుదల చేసుకుంటాం. జై భారత్. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి కమ్యూనిటీ కనెక్టివ్ ప్రోగ్రాం ఎంతో దోహదపడుతుందని మెదక్ రూరల్ సీఐ విజయ్ కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలోని ఇందిరా కాలనీలో గురువారం నాడు తెల్లవారుజామున మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు కమ్యూనిటీ కనెక్టివ్ ప్రోగ్రామ్ను మెదక్ రూరల్ సీఐ విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్తో పాటు మెదక్ రూరల్ ఎస్ఐ మోహన్ రెడ్డి, హవేలీ గణపూర్ ఎస్ఐ శేఖర్తో పాటు సుమారు 40 మంది పోలీస్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలనీలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చోరీలతో పాటు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వాహనాల పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను నడపకూడదని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. 14 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిజినల్ ద్విచక్ర వాహన పత్రాలను తెచ్చిన వాహనాలను తీసుకువెళ్లాలని పోలీసులు సూచించారు.
ఈ సందర్భంగా మేదక్ రూరల్ సీఎం విజయ్ మాట్లాడుతూ ప్రజలతో మమేకమయ్యి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కమ్యూనిటీ కనెక్టివ్ ప్రోగ్రామ్ ఎంతో దోహదపడుతుందని అన్నారు. మన పుల్చారం మండలము రాంపూర్ గ్రామంలో ఇందిరానగర్ కాలనీలో ఈ కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఎవరైతే ఈ గ్రామంలో ఈ కాలనీలో ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళ యొక్క ఏవైతే తప్పులు చేస్తున్నారో చట్టపరమైన తప్పులు చేయకుండా ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియపరిచి ఇటువంటి వెహికల్స్ నెంబర్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ కానీ చాలామంది నెంబర్ ప్లేట్ కావాల్చుకునే రెండు నెంబర్లు తీసేయడం అలా చేసిన దానివల్ల అనర్థాలు ఏంటి దొంగతనాలు చేయడం వల్ల ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది ఎవరో తెలియని వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వడం వల్ల ప్రజలు ఎట్లా ఇబ్బందులకు గురవుతారు వాటి గురించి ప్రజలందరికీ వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళ కూడా తెలియపరచాలని ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది.